సూర్యానగర్ ఏరియాలో రామగుండం ఎమ్మెల్యే ఆర్టీసీ సోమారెప్పు సత్యనారాయణ కార్పొరేట్ జాలి రాజమణి అభ్యర్థన మేరకు సందర్శించి తాగునీరు డ్రైనేజీ రోడ్ల సమస్యను అడిగి తెలుసుకుని శనివారం అంగడి మార్కెట్ సందర్శించి 2.5 కోట్ల అభివృద్ధికై మంజూరు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ సమస్యలపై ఎమ్మెల్యే సీఎం టీవీతో తెలిపారు. రామగుండంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ అందరూ కూడా బాగా ఆదరించారు. దాదాపుగా 78% ఆ రోజున పనిచేయగలిగినారు. ఇక్కడైతే చిన్న చిన్న గల్లీలో బురదలో ఉన్న వాటికి అన్నింటికి సిమెంట్ రోడ్లు దానిలని చేయడం జరిగింది. కానీ ఇంకా పనులు చేస్తూ ఉండే, కానీ అక్కడప్పుడు ఆ పరిస్థితుల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసే శక్తి లేక ముందు రోడ్ అయితే వేసేస్తామని వేయడం జరిగింది. ఎందుకంటే ఒక పర్టికులర్ ఫండ్స్ ఉండే, అప్పుడు అటు చేయకుండా ఫండ్స్ లేకపోతే దాంతో అట్లా చేయడం జరిగింది. ఇప్పుడు అటువంటి పలగొడుతున్నారు, ఇబ్బంది చేస్తున్నారు, బాగా చూస్తాను. కొన్ని కొన్ని నీళ్ళు పోయి అక్కడ కట్టలేసినారు, అది కూడా తీపిచ్చి అక్కడ కూడా నీళ్ళు ఆగకుండా ప్రయత్నం చేస్తాను. అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంటి ఎక్కడ ఉంటే కూడా బ్యాలెన్స్ చేసి పెట్టాను. అలాగే వాటర్ సప్లై లైన్లో నీళ్ళు రావడం లేదు అంటున్నారు. ఈ వాటర్ సప్లై లైన్లో కొత్త లైన్ వేయాలా, పాత లైన్ ఉందా, బాగుందా ఒకవేళ చూస్తాం, ఇన్స్పెక్ట్ చేసి మా వాళ్ళు. ఒకవేళ పాత లైన్ బాగుంటే దాన్ని తీయమని, ఎందుకంటే దానికి వాటర్ సప్లైలో ఒకటి ఇబ్బంది ఉన్నట్టు, ఆ ఇబ్బంది ఏదో చూసుకుంటాం. ఆ తర్వాత కొద్ది రోజుల్లో మేబీ ఒక 3-4 మందిలో 2.5 గంటల కోసం మా డ్రైవ్ చేస్తాం. ఇంతకుముందు ఈ ప్రాంతం నుంచి 2.5 గంటల సప్లై ఉండే, అందరికీ మీటర్లు ఉండే, వచ్చిన మేయర్ మీటర్లు తీసేస్తామంటే మీరందరూ గెలిపించారు. గెలిపించిన తర్వాత మాట చేయడానికి మీటర్లు తీయాల్సి వచ్చింది. మొత్తం అస్తవ్యస్తంగా అయిపోయింది. మళ్ళీ 24/7 అంటే 24 గంటల నిలువడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక 2-3 నెలల్లో ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. మీ దగ్గరకు వచ్చే వరకు 3 నెలలు 4 నెలలు ఇస్తుంది, మొత్తం 24 గంటలు వస్తుంది. అప్పటి వరకు కూడా ప్రతి ఇంటికి మీటర్లు పెట్టాం. మీటర్లు పెడితే మీరు వేస్ట్ చేసుకుంటా ఆ నీళ్ళని కాపాడాలి. ఎప్పుడు వస్తాం, మొదట్లో ఆల్టర్నేట్గా వస్తాయి, కానీ అందరి ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. కింద రోడ్డుకి ఇప్పుడు వస్తాయి, పైకి కూడా ఆగదు, అట్లా లేకుంటే అందరికి వస్తాయి. మీటర్ రీడింగ్ పెడతాం, ఎవరైనా ఈ లిమిట్ కంటే ఎక్కువ పోతే వాళ్ళకు డ్రమ్కి 5 రూపాయలు చొప్పున ఎక్కువ తీసుకుంటాం. అందుకని వీలైనంతవరకు అవసరం ఉన్నది వాడుకోవాలి. ఆ తర్వాత సిస్టమ్ బాగైనాక, చెక్ అయినాక దీన్ని 24 గంటలకు మార్చుతాం. సో వీళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైతే డ్రైనేజ్ తర్వాత రోడ్లు చెడిపోయినాయి అవన్నీ కూడా పూర్తి చేస్తాం. తర్వాత 13 వార్డు ఎప్పటికాలిక చాలా ఉంది. సోదరు రాజమణి గారు, కార్పొరేటర్ గారు చూడాలి కంపల్సరీగా అంటే వచ్చినాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కటి చూస్తాను. అదేవిధంగా ఈ మార్కెట్లో చాలా పెద్ద షాపింగ్ కడుతున్నాం. మళ్ళీ ఒక మంచి మళ్ళీ ఆ వికిలీ మార్కెట్లో చాలా షాపులు ఎందుకున్నాయి, మొత్తం 80 ప్లాట్ఫామ్స్, 80 షాపుల దాకా మీద కవర్ వేసి 40 పట్టుకున్నాను. ఎవరు మీద వర్షం పడకుండా అది కూడా ప్రయత్నం చేస్తాం. అంటే ఇది ఒక్కటి కాకుండా 3-4 ఉన్నాయి, అన్ని కలిపి 2 కోట్ల 30 దీని దగ్గర 60 లక్షలు అది పూర్తి చేస్తాం. నమస్కారమ్మా. ఈ డివిజన్ బాట కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ జాలి రాజమణి, టీఆర్ఎస్ 4 లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, కమిషనర్ శ్రీనివాస్, కాలనీ వాసులు, సంబంధిత అధికారులు ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సార్, 4 ఇయర్స్ అవుతుంది కదా సార్, 4 ఇయర్స్ నుంచి ఇద్దరు చేస్తూనే ఉన్నాం కదా సార్. మేము ఫోర్ ఇయర్స్ ముందు మేము రాముని యాప్ లో పెట్టినాం కూడా సార్, కంప్లైంట్ కూడా పెట్టినాం. దసరా ముందు దీపావళి మళ్ళీ దీనికి మేము డబ్బులు తెచ్చుకోవాలి. మీకే రోడ్ కానీ ఏమన్నారు, మాకు లాటరీ పైప్ లైన్ కావాలన్నారు. లాటరీ పైప్ కావాలంటే కలగొట్టు ఇక్కడ, దాన్ని మంచిది. తెలంగాణ రాష్ట్రానికి గాని ప్రజలకు గాని ఒరిగిందేమీ లేదని, 300 కోట్లు ఖర్చు చేసి ప్రజలను రాష్ట్రాన్ని అబాసిపాలు చేశారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ సభ్యులు ఈళ్ల కొమరయ్య, చేతి ధర్మయ్య, జి సురేష్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం పెద్దపల్లి ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీపీసీసీ సభ్యులు కొమరయ్య
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. ఈ సభకు రాష్ట్ర రవాణా శాఖ ఆర్టీసీ బస్సులను, స్కూల్ కాలేజీ బస్సులను తమ అవసరాలకు వాడుకొని అందరికీ తీవ్ర ఇబ్బందిని కలిగించారని ఆరోపించారు. ప్రజా నివేదన అనే మీటింగ్ పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలందరినీ 25 లక్షల మంది అని చెప్పి మరొక మీటింగ్ ఏర్పాటు చేసి గత వారం రోజుల నుంచి ఎమ్మెల్యేలకు ప్రతి కాన్స్టిట్యూన్సీల కోటి రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. మనం డబ్బాలు చూసినాం, కోటి రూపాయలు ఇచ్చి నిన్న జరిగినటువంటి మీటింగ్కు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు. ఈ 300 కోట్లు కూడా ఎక్కడి ప్రజల సొమ్ము, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పైసలు కమిషన్లు తీసుకునే ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ భారతదేశం లోపల ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఇలాంటి అవకతవకలకు పాల్పడి ఇలాంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి సీఎం ఒక కేసీఆర్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న ఏదో మాట్లాడతాడు, ఏమో చేస్తాడు ప్రజలను, లేకపోతే ఏమో వరాలు ఇచ్చి ఏదో చెప్తాడు అనుకున్న సందర్భం లోపల హెలికాప్టర్ నుంచి పైన వచ్చి ఈ కిందున్నటువంటి ప్రజలను చూసి ఆయన అనుకున్నంత ప్రజలు 5 నుంచి 10 లక్షలు 25 లక్షలు చెప్పినటువంటి కేసీఆర్ గారు 5 నుంచి 10 లక్షలు కూడా రానటువంటి సందర్భంగా ఆ ముఖం మారిపోయి అక్కడ ఏం చెప్పిండో అర్థం కాలేదు. అంత పెద్ద మీటింగ్ ను తుస్సుమనిపించుడు, ప్రతి ఒక్కరు తిట్టుకుంటూ పోయిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మీటింగ్ కు పేరు వాళ్ళందరూ మేము మీరు క్లిప్పులలో చూస్తే తెలుస్తుంది, మందు మటను తాగుడు తినుడు మద్యం ఏరులై పారి ఎక్కడ చూసినా ప్రాణశాపుడు పుల్లుండి ఇవాళ ప్రజలను ఇబ్బందులు పెట్టి ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగింది. మేము నిన్న సిటీలోనే ఉన్నాం. ఎంత అధికారులు పోలీసు బలగాలు, పోలీసులు మాత్రం కేసీఆర్ కు కాపలా కాస్తూ ఆ కేసీఆర్ మీటింగ్ కోసమే అక్కడ ఉన్నటువంటి అధికారులు, పెద్ద పెద్ద అధికారులు అందరూ కొన్ని 100ల మంది ఐపీఎస్ అధికారులు, పోలీసులు, సిఐలు, డిఎస్పీలు, ఏసీపీలు మొత్తం ఈ పని కోసం అక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఒక ప్రైవేటు బస్సు మనం తీసుకోవాలనుకుంటే ఇక్కడ కనీసం పెళ్లి కోసం మనం మనందరికీ తెలుసు ఎంతమందిని పర్మిషన్ తీసుకోవాలి అడగాలనేది. అలాంటిది కొన్ని 1000 బస్సులు ఫ్రీగా బెదిరించి తీసుకొని పోవడం జరిగింది. డబ్బు కూడా ఒక అవే కాకుండా ప్రజలను కూడా బస్సులు చేయడం వాట్సాప్లో చూసినాం, డైరెక్ట్ ఫోన్ చేసి మాకు డబ్బులు కావాలని మీ మీటింగ్ లో పోతానని అటాసంగా మాటాంగానే పైసలు అడగడం మొదలుపెట్టారు. మరి అదేవిధంగా ఇలా కేసీఆర్ గారు ఒకళ్ళు చెప్తున్నాం, ఇలా 2 ముగ్గురు మనుషులు కూడా చనిపోవడం జరిగింది. ఇది ఎవరి కోసం పెట్టి నువ్వు ఏం చేస్తావు, నువ్వు సీఎం అని ప్రజలకు చెప్పిన వాగ్దానాలు ఏంది, అందులో ఏమైనా వాగ్దానాలు చేసినావా, ఏమైనా డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయ్యా అని చెప్పినావా, లేకపోతే దళితులకు కూడా గల పూవిచ్చి ఫ్రీగా ఇచ్చిందని చెప్పినావా, లేకపోతే ఇంకా కేజీ టు పీజీ అన్ని అయిపోయానని చెప్పినావా? ఏది లేదు, ముందస్తు ఎన్నికలు అన్నావు, నువ్వు చెప్పిన మాట ఎన్నడూ కూడా నిజం చెప్పవు, మొత్తం అబద్ధాలు. కాబట్టి ఈ రోజు కూడా ప్రజలను మోసం చేయడానికే ఈ పబ్లిక్ మీటింగ్ పెట్టి నువ్వు ప్రజలను ఏదో చెప్తావు, నీ మనసులో ఏదో కానీ నిన్న మాత్రం నువ్వు చేసింది ఏమీ లేదు. ఇంకొకరి కూడా చెప్తాను, ఇవాళ మా రాహుల్ గాంధీ మా పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తాను, ప్రజల కోసం పనిచేస్తాం, నేను చెప్పింది నెరవేరుస్తాం. మేమైతే చెప్పిన తప్పకుండా రైతు రుణమాఫీ 2 లక్షలు ఇప్పుడు ఏదైతే చెప్పినామో మేము అన్ని నెరవేరుస్తాం. రాహుల్ గాంధీ ఏదైతే ఒక సిస్టమ్ పెట్టిండో ఆ సిస్టమ్ ఫాలో అవుతూ మేము కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేసుకుంటూ కానీ పార్టీ కోసం పనిచేసి వారు ఇచ్చిన ఆదేశాల ద్వారా ఇలా మీటింగ్ ముందు తీసుకుపోతాం. కేసీఆర్ గారు మాత్రం ఒక్కడే చెప్తాను, ఇలా ప్రజాధనాన్ని నువ్వు ఇలా మిషన్ బాగా ఇవన్నీ కానీ మొత్తం కథం చేసి ఇలా 4 కోట్ల రూపాయలు లంచాలు తిని ఇలా రాష్ట్రాన్ని అప్రపాలు చేసి ఇలాంటి పరిస్థితులు చేస్తాను. మీకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన పురపాలని చెప్పక తప్పదని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మంతని నర్సింగ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అక్బర్ అలీ, ఎస్సీ గెల్ అధ్యక్షులు కల్వల శ్రీనివాస్, గంగుల సంతోష్, వి అనిల్, టి జయదేవ్, కె సందీప్, పి పురుషోత్తం, వసీం తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారంగా ప్రతి ఏడాది 1 సెప్టెంబర్ నుండి 7వ తేదీ వరకు జరిగే వాసవి క్లబ్ వార్షికోత్సవాల సందర్భంగా 3వ రోజైన ఈ రోజు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఉట్టికొట్టి ఘనంగా జరుపుకున్నారు. తాండూరు వాసవి క్లబ్ వారోత్సవాల్లో 3వ రోజు జరిగిన వేడుకలు ఈ క్లబ్ అధ్యక్షులు రాచరణవాణి ఆధ్వర్యంలో క్లబ్ మహిళా సభ్యులు అంగరంగ వైభవంగా ఉట్టికొట్టి జరుపుకున్నారు. చిన్నారులు గోపిక శ్రీకృష్ణ వేషధారణలో ఆకట్టుకున్నారు. వేషధారణ వేసిన పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాచరణవాణి, జోన్ చైర్మన్ కోట జయాశ్రీ, సభ్యులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా పిల్లలు వేషధారణతో వచ్చారు. మగపిల్లలు శ్రీకృష్ణుని వేషంలో, ఆడపిల్లలు గోపిక వేషాల్లో వచ్చారు. ఈ ప్రోగ్రామ్ను ఇలా జరపడమే కాకుండా పెద్దలందరూ, మహిళలు అందరూ కలిసి
చీటి కొట్టే కార్యక్రమం కూడా చేశాము. ఈ కార్యక్రమంలో మా ఐబీ వాసులు, తాండూరు మండల వాసులందరూ పాల్గొని మాకు ఎలేని ఆనందాన్ని కలగజేశారు. మాకు సహాయాన్ని అందించి వీళ్ళందరూ వచ్చి వాళ్ళు ఆనందం పొంది మమ్మల్ని ఆనందపరిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. వారందరికీ మా వాసవి వనిత క్లబ్ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమము ఈ సంవత్సరము ఇలా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నపిల్లల వేషధారణలో గోపికలు కృష్ణుని వేషంలో చిన్నపిల్లలు వచ్చారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఈ తాండూరు మండలంలోని మహిళలందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కావడానికి కారకులైన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠ వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలు 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్యా పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా ఐబీ గెస్ట్ హౌస్ లో జిల్లాలోని పలు గ్రామాల్లో మూగ జీవాలకు సేవలు అందిస్తున్న గోపాల మిత్రులకు 3,500 నుంచి 8,500 వరకు పెంచినందుకు సీఎం కేసీఆర్ కు తామంతా రుణపడి ఉంటామంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గోపాలమిత్ర సంఘం నాయకులు, అధ్యక్షులు తిరుమల రాజేష్ మాట్లాడారు.
మూడో తరానికి అంటే మూడో తరానికి ఎంత ఎందువరకు కావాలి, ఎంత వయసు కావాలి? పదేళ్ళు కావాలి. అందుకే చెప్తాను, అంటే మీరు చేస్తూ చేస్తూ పోతామంటే పదేళ్ల వరకు మనం గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి ఆవులు కోడలు ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఆవులు లేవు, ఉన్న ఆవు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి, లోకల్ బర్రెలు ఉన్నాయి. ఆ బర్రెలకు కూడా మంచి ముర్రా మంచిది, మేలైనటువంటి. ఇప్పుడు మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఏది మనకు ఒంగోలు జాతి గిత్త, దానికి 1,00,000 రూపాయలు ఇచ్చినా వాడు ఈయనంట. ముర్రా జాతి గేదె దానికి విత్తనం పోటీ విత్తనం. అనంతరం ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, గోపాలమిత్రులు గ్రామాల్లో మూగ జీవాలకు సేవలు అందించి మంచి జాతి గల ముర్రా గేదెలను, ఒంగోలు జాతి గేదెలను కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మింపజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వల శ్రీనివాస్, కుంబాల చంద్రయ్య, మల్ల తిరుపతి, నక్కల శ్రీను, మార్క శ్రీనివాస్, నరేష్ పాల్గొన్నారు. సూపర్వైజర్లు రాఘవ, జాని, సత్యనారాయణ పాల్గొన్నారు. మరియు మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గోపాలమిత్రుల వేతనాల కొరకు ఆ సారు మాకు ఆయన ఫలితంగానే మాకు నెలకు మంత్లీ 5,000 రూపాయలు అందరికీ పెంచడం జరిగింది. గతంలో 3,500 రూపాయలు ఉండేది. ప్రథమ గోపాలమిత్ర గారికి 5,000 రూపాయలు వేతనం పెంచి టోటల్గా 8,500 రూపాయలని ప్రతి గోపాలమిత్రకు, అదేవిధంగా సూపర్వైజర్ల గారికి కూడా పెంచడం జరిగింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా మరి మంత్రివారులు ఈటల రాజేందర్ గారికి, మరియు ఎంపీ గారికి, మరి కరీంనగర్ ఎంపీ గారికి, మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి ఈటల రాజేందర్ అన్న గారికి అందరికీ ప్రత్యేకంగా మరియు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గోదావరికని ఫైర్ టర్నింగ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తవేరా కారు బైకును ఢీకొనడంతో అపస్మారక స్థితిలోకి చేరిన యువకుడు 108 ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.